కన్స్ట్రక్షన్ పూర్తవడడానికి ఇంత లేట్ అవుతుందే శివాజీ? సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నా. తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కలను నిజం చేస్తున్నందుకు నీకు మరోసారి థాంక్స్ చెప్తున్నాను శివాజీ. థాంక్ యూ డాడీ. స్టాక్ అంతా మన స్టేట్ ఏజెన్సీలకు పంపొద్దు, నార్త్ ఇండియాకు పంపమని చెప్పాగా? yes sir. ఇక్కడే అమ్మేవనుకో మన కుర్చీ కింద మనమే కుంపడి పెట్టుకున్నట్టు అవుద్ది. నిజమే సార్. గుడ్ మార్నింగ్. ఏంటి జడ్జి తమ్ముడు ఇలా వచ్చావు? ఏం లేదు గురు, ప్యాకెట్ లో ముక్కలు, రేసుల్లో గుర్రాలు మనల్ని బాగా మోసం చేశాయి, అందుకే అర్జెంట్ గా ఓ 10 లక్షలు కావాలి. నీకు ఉద్యోగం ఇచ్చి 30,000 జీతం ఇవ్వటమే దండగా. ఏదో మీ అన్నగాడు అడ్డదారిలో జడ్జి అయ్యి మాకు హెల్పింగ్ గా ఉన్నాడు కదా అని తన మాట కాదనలేక? హే మాద్రి, మా అన్న మాట కాదనకుండా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చావో, నా మాట కాదనకుండా 10 లక్షలు నాకు ఇచ్చేయి. లేదనుకో. లేదనుకో ఏం చేస్తావురా? ప్రెస్ మీట్ పెడతాను, మన ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయో చెప్తాను. ఎలా తయారవుతున్నాయి? ఆ చాక్లెట్స్ తిని పిల్లలు వాటికి బానిసలు అవడానికి మీరు హెరాయిన్ కలుపుతున్నారని, వాటి వల్ల కొందరు పిల్లలు అనారోగ్యంతో చస్తున్నారని, సిగరెట్లు, విస్కీ, బ్రాందీల కంటే కూడా ఈ చాక్లెట్స్ ప్రమాదకరమైనవని ప్రపంచానికి చెప్పానే అనుకో. చాక్లెట్ వ్యాపారం చూడరా అంటే నా చాక్లెట్ మీద నాకే లెక్చర్ ఇస్తావరా? ఈ హేమాద్రి చాక్లెట్ పేరే హీ మ్యాడ్ రా మ్యాడ్. వీడు హైవేలో లారీ యాక్సిడెంట్ లో పోయాడు, అర్థమైందా? క్లీన్ చెయ్యి. రహీం, నీ భార్య గుండె నొప్పి తగ్గిపోయిందా? తగ్గింది సార్. ఎవరు పట్టించుకోపోయినా సొంత మనిషి లెక్క నువ్వు దగ్గరుండి డాక్టర్ చూపించినావు సార్. నయమైపోయిందని ఊరుకోక, మందులు సరిగా వాడుతూ ఉండండి. శివాజీ బాబు, నువ్వు బడా దిల్దార్ ఆద్మీ, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి, ఆకలిని చేసేసిన వాళ్ళకి సహాయం చేస్తావు, అందుకే నీ భార్య బిడ్డల్ని మంచిగా చూస్తాడు. రహీం, కరాప్చి. యూ సార్. నీ నమాజుకు టైం అయింది, నువ్వు మసీదుకి వెళ్ళు, నేను డ్రైవ్ చేసుకెళ్తాను. డాడీ, మా స్కూల్లో నన్ను జూనియర్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ చేశారు. వెరీ గుడ్. బేబీకి ఏమైంది? బేబీ, బేబీ. నమస్తే శివాజీ గారు. నమస్తే. ఎవరి పాప, ఏం జరిగింది? రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది, ప్లీజ్ చెకప్ డాక్టర్. సేమ్ కేస్ సిస్టర్, ఈ పేషెంట్ త్వరగా జనరల్ వార్డుకి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. డాక్టర్, బిడ్డల నొరగలకు పడి ఉంటే ఏ కంగారు లేకుండా సేమ్ కేస్ అంటారేంటి సార్? ప్లీజ్ నాతో రండి, చూడండి సార్. ఓ మై గాడ్, ఇంతమంది పిల్లలేం డాక్టర్? ఇది వైరస్ వల్ల వచ్చే జబ్బ కాదు, పిల్లలు ఇష్టపడి తినే చాక్లెట్స్ ద్వారా వచ్చిన జబ్బు. చాక్లెట్ల వల్ల వచ్చే జబ్బ? అవును సార్. పిల్లలు ఆ చాక్లెట్స్ కు బానిసలు అవ్వడానికి
వాటిలో కలిపే మాదక ద్రవ్యాల వల్ల వచ్చే ప్రమాదం. మరి ఆ విషయం పోలీసులు పట్టివచ్చుగా? అంత ధైర్యం ఎవరికుంది? ప్రాణం అంటే ఎవరికైనా తీపేగా సార్. ఏమిటి సార్ మీరు మాట్లాడేది? ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎవరిదనుకున్నారు? మీదే, మీ శోభనాద్రి గారి, మీ హేమాద్రిది. హేమాద్రి ఎక్కడ? నాలుగో నెంబర్ గోడౌన్ లో స్టాక్ చెక్ చేస్తున్నారు, ఫోన్ చేయమంటారా? సార్ లోపలికి ఎవరిని రానివ్వండి. హేమాద్రి. హలో శివాజీ, ఏం కావాలి? వెంటనే ఈ ఫ్యాక్టరీ మూసేయడం కావాలి. నువ్వు చెప్పిన పని చేయడానికి నీ చేతి కింద మనిషిని కాదు, నీ కన్న ముద్ద పడేసే శోభనాద్రి గారి కొడుకుని, నీకు చిన్న బాస్ని. షట్ అప్. ఏ పాపం తెలియని దీపాలంటే పసిపిల్లలు ఎంతో మంది చాక్లెట్ తిని ఆసుపత్రి పాలవుతున్నారు. నీ సంపాదన కోసం వాళ్ళని చంపే అధికారం హక్కు నీకు లేదు. వెంటనే వీడి తయారీ ఆప్ చేయి. ట్రైన్ యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోయారని ట్రైన్ లో ఆపేయడం పిచ్చి పని కాదా? ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి బయలుదేరు. జస్ట్ గెట్ అవుట్. పసివాళ్ళు తినే చాక్లెట్స్ లో హెరాయిన్ కలపడానికి నీకు అసలు మనస్సులా వచ్చిందిరా శివాజీ? నువ్వు ఆ గొడవను తగలబెట్టి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును కాపాడి చాలా మంచి పనిచేశావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ డాడీ. అది యాక్సిడెంట్ లో బూడిదైందని ఇన్సూరెన్స్ ఏర్పాట్లు చేయి. వెళ్ళు. అలాగే. ఏరా, నేనన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా? నన్ను తిట్టిన దానికంటే ఆ శివాజీ గారిని పొగిడినందుకే నా బాధ. అవునులే, నీకు నాకంటే వాడంటేనే ఇష్టం, వాడంటేనే ప్రేమ, వాడంటేనే. అదేం మాటలరా, విశ్వాసంగా ఉన్నంత మాత్రాన కుక్క కన్న బిడ్డ కంటే ఎక్కువ వదరా. నా మాట విన్ను, వాడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్న కాపలా కుక్కరా. వాడి విశ్వాసాన్ని మనం ఉపయోగించుకోవాలి, గాని వాడిని దెబ్బ కొట్టి దూరం చేసుకోకూడదురా. హేమాద్రి, లోకంలో ఏ మనిషి అయినా ప్రేమించేది నా అన్నదాన్నే. నా రక్తం పంచుకు పుట్టావు, నీకంటే నాకు బరువు ఎక్కువ కాదురా. రాయల్ ఛాలెంజ్ తాగివాడివే మా హేమాద్రి వద్ద చేయగలపడం. రాయల్ సెల్యూట్ తాగుతున్నావు వితౌట్ వాటర్, వేసుకో. Gentlemen, I wish you all very, very happy New Year. Happy New Year! జరిగిపోయిన సంవత్సరంలో మన వ్యాపారాలు వ్యవహారాలు చాలా చక్కగా జరిగాయి. అందుకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. కాకపోతే సంవత్సరం చివరిలో బాధ పెట్టే సంఘటన జరిగింది. మన జడ్జి గారి తమ్ముడు నాకు మన హేమాద్రి బాబుతో సమానమైన వాడు, భవిష్యత్తులో ఎంతో పైకి రావలసిన వాడు, అన్యాయంగా ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అతని ఆత్మశాంతించాలని మనందరం ఓ నిమిషం మౌనం పాటిద్దాం. ఆవును చంపి చెప్పులు దానం చేయటం అంటే ఇదే. నా తమ్ముడు ఆత్మశాంతికి ఎవరు ప్రేయర్ చేయక్కర్లేదు. మీరు బాధపడటం వల్ల నిజాలు బయటపడకుండా ఉండవు. శోభనాద్రి గారు, సగం జీవితం మీకోసం బతికాను, ఇప్పటికి అర్థమైంది మీరు మీ కుటుంబం ఎంతకైనా సిద్ధపడతారని. వృత్తికి నేను జడ్జిని, ఊళ్ళో ఎవరికి శిక్ష వేయాలన్నా మీరు జడ్జ్. నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు. ఎవరు చంపారో నాకు తెలుసు. జడ్జి గారు,
తమ్ముడి చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను ఊరికమ్మో ఎక్కించి తీర్తాను హే మాద్రి రేపు జడ్జి గారింటికి వెళ్ళి పర్సనల్ గా సారీ చెప్పిరా చెప్పింది వినపడిందా ఓకే ఓకే శివాజీ హేమాద్రితో పాటు రేపు నువ్వు కూడా వెళ్ళిరా అలాగే డాడీ